ఇక్కడున్నావా? ఏంటమ్మా వచ్చిన దగ్గర నుంచి అలా దిగులుగా ఉంటున్నావు? అబ్బే ఏం లేదండి. ఏమీ లేకపోతే ఇలా ఎందుకుంటావు? తల్లి లాంటిదాన్ని మనసులో ఏదైనా ఉంటే నాతో చెప్పమ్మా. ఏం లేదండి. పోనీ పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటే వెళ్ళి 4 రోజులు నాన్నగారి దగ్గరుండి రామ్మా. అక్కర్లేదండి, ఇక్కడున్నా అక్కడున్నట్టే ఉంది. అయితే సరే, గోరింటాకు రుబ్బాను కూర్చోపెడతా. నేను పెట్టుకుంటాను, ఇవ్వండి. తీసుకో. ఇదిగో గంగా. ఏంటండి? ఏంటమ్మా పని మంచి గంగని పిలిస్తే నువ్వు పలికావు? నేను నేహాని పిలిచారనుకున్నానండి. లేదు, దాన్ని పిలిచాను. ఇదిగో గంగా, దొడ్ల పిడకలెండితే తీసుకొచ్చి పొయ్యి దగ్గర పెట్టే. అలాగేనండి అమ్మగారు. ఇదిగో నీకో ప్రెజెంటేషన్ తెచ్చాను. మగుణ్ణి గిఫ్ట్ తెచ్చానంటే ఏంటని అనకుండా అలా పక్కకు తిరిగిపోతావేంటి? ఏం తెచ్చాను? ఉంగరం ఎలా ఉంది? బాగుంది. చూడకుండా బాగుంది అంటావేంటి? చూసి చెప్పు. బాగుంది. అయితే చెయ్యి, టీవీ పెడతా. నాకు వద్దండి. ఏ చేతి కూడా పెడతావా? కాదండి, నేను గోరింటాకు పెట్టుకోవాలి. నేను ప్రేమగా తెచ్చిన ఉంగరం కంటే నీకు ఆ బోడి గోరింటాకు ఎక్కువైందా? అత్తయ్య గారు పెట్టుకోమన్నారు. పెట్టుకో, బాగా పెట్టుకో. చేతికి, నోటికి, ముక్కుకి, కాళ్ళకి, అన్నిటికీ బాగా బాగా పెట్టుకో. కాస్త పెద్దలాడే రావచ్చు కదరా, అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. కొత్త బొమ్మ రిలీజ్ కదా, జనం బాగా వచ్చారు. సర్లే, ఇదిగో కాళ్ళు కడుక్కో. అమ్మాయి, అబ్బాయి వచ్చాడు చూడు, అన్నం వడ్డించు. అమ్మ స్నేహ నిద్రపోతున్నట్టుంది, నూరా నే పెడతాను. తను వచ్చింది నీకు రెస్ట్ ఇవ్వడానికి, తన రెస్ట్ తీసుకోవడానికి కాదు. చిన్నపిల్ల పెందలాడ పడుకోవడం అలవాటేమో. నూరా నాకు ఆకలిగా లేదు. అదేట్రా, పొద్దునెప్పుడో తిన్నావు, ఆకలి ఎప్పుడు ఏంటి? కొందరు చూస్తుంటే కడుపు నిండిపోతుందిలే. కంగారు పడుకో, నేను నిన్నేం రేపు చేయను. నిజం చెప్పు, నువ్వు నా భార్యవేనా? నా చేత తాళి కట్టించుకుంది నువ్వేనా? అవును, ఎంతో ఆశగా దగ్గరకు వస్తే వ్రతం అన్నావు. ప్రేమతో ఉంగరం తెచ్చి పెడతానంటే కాదని గోరింటాకు పెట్టుకున్నావు. రాత్రి మెలుకుగా ఉంటే నిద్రపోతుందని నటించావు. నువ్వు నా భార్య అయితే నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నావు? నాకెందుకు దూరంగా ఉంటున్నావు? చెప్పు, నీ భర్తకు ఉండాల్సిన అర్హతలు నాకు లేవా? నేను నీకు నచ్చలేదా? నువ్వెవరినైనా ప్రేమించావా? నిన్ను నాకు ఇది బలవంతంగా పెళ్లి చేశారా? చెప్పు. లేదంటే నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే నేను తీసుకెళ్లి మీ నాన్నగారికి వదిలేస్తాను. అగో, నువ్వు ఇలా మాట్లాడకుండా నన్ను మామని మోసం చేయకు. మగుణ్ణి పరాయి మగాళ్ళ చూస్తే నీలాంటి దాన్ని కోరి ప్రేమించేంత నీచుండి కాదు. భయపడకుండా చెప్పు. రే, ఏమిట్రా ఇది, నీకు బుద్ధుందా లేదా? పెళ్ళై 10 రోజులు కాలేదు, అమ్మాయి నీళ్ళ బయట తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు? ఇంకెప్పుడు కోడలు నీళ్ళ బయట తీసుకురాకు. నువ్వు రామ్మా, శోభనానికి ముహూర్తం పెట్టమని మీ మామగారికి కబురు చేస్తాలే. ఏంటయ్య అన్ని పుసిలే తెచ్చావు? బీరకాయలంత కేజీ 6 రూపాయలు. మొన్న 5గా చెప్పావు. నమస్కారం. బాబురా, అన్నయ్య గారు వచ్చారా? లేదండి, నేనే వచ్చాను. వారి ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. 4 రోజుల్లో వీలు చూసుకుని వస్తాను చెప్పమన్నారు. అమ్మాయి గారు ఎలా ఉన్నారో చూసి రమ్మంటే. వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం గురించి అనుకుంటా, బెంగెట్టుకున్నట్టుగా అదోలా ఉంటుంది. పైన ఉంది, వెళ్ళు. గంగా. రాము. ఎలా ఉన్నావు? ఆయన్ని ఆవిడ్ని బాధ పెడుతూ ఉన్నాను, వాళ్ళని మోసం చేస్తూ బ్రతకలేకపోతున్నాను. గంగా. అవును రాము, ప్రతి క్షణం ఆయన నాకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు. భార్య స్థానంలో ఉండి ఆయన కోరికను కాదంటుంటే తట్టుకోలేకపోతున్నారు. రాము, నేను ఈ బాధ్యత మోయలేను, ఇంకెక్కడ ఉండలేను, నన్ను తీసుకెళ్ళిపో. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకొక 4 రోజులు ఉండు, అమ్మాయి గారు ఖచ్చితంగా దొరుకుతారు. అమ్మాయి గారు దొరికేలోపు వాళ్ళకి నేను దొరికిపోయేలా ఉన్నాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ భరించాలి, తప్పదు. అది కాదు రాము. చూడు, కూతురు కాపురానికి వెళ్ళిందన్న నమ్మకంతోనే అయ్యగారు బ్రతుకున్నారు. ఇప్పుడు నువ్వు కాదంటే మనం చేసిందంతా వృధా అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళారు గుమత్త గారు? అయ్యగారు మీకోసం ఇప్పటిదాకా చూసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? క్లబ్ కా? కాదండి, శోభనానికి ముహూర్తం పెట్టించారు. స్నేహమ్మ గారిని, బోసుబాబు గారిని తీసుకురావడానికి ఆళ్ళూరు వెళ్ళారు. వాళ్ళూరు వెళ్ళారు? ఎంతసేపు వెళ్ళండి. ఇప్పుడే, మీరు వచ్చే ముందే.
చెప్పారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీ ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య గారు? బాగుందమ్మా. మీకే అనవసరంగా ఇబ్బంది కలిగించాను. ఇబ్బంది ఉందన్నయ్య గారు, పెళ్ళైన వెంటనే శోభనం కూడా జరిపించుంటే బాగుండేది. రేపు ఆదివారం ముహూర్తం బాగుంది. అమ్మాయిని అబ్బాయిని తీసుకుని మీరు వచ్చేస్తే ఆ ముచ్చట కూడా తీర్చేయచ్చు. అలాగే. అమ్మాయి స్నేహ, ఏంటత్తయ్య మీ నాన్నగారు వచ్చారు చూడు. నువ్వు మాట్లాడుతుండు, నేను పెళ్లి మధ్యకి తీసుకొస్తా. ఏం గంగా, బాగున్నావా? బాగున్నాను. ఏమిటి, మన ఇంటికి రాకుండా ఇక్కడే స్నేహతో ఉండిపోతావా? అవును, స్నేహేది? నిన్నేనే. అమ్మాయి ఎక్కడా? ఈ తాళి, నీకు పెళ్ళి ఎప్పుడైంది? కూతుర్లా పెంచాను, నాతో మాట మాత్రం చెప్పకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు? చెప్పు, ఎవరు చేసుకున్నావు? నాతో చెప్పకుండా పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అయ్యగారు నన్ను చెప్పు. అయ్యగారు, ఒరే రాము, చూసేవరా ఇది? మనతో చెప్పకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటా? గంగ పెళ్లి చేసుకోలేదండి. చేసుకోకపోతే మరి తాళ ఎక్కడి నుంచి వచ్చింది? మీకంతా వివరంగా చెప్తాను, దయచేసి ఇక్కడేం మాట్లాడకండి. ఆ క్షణంలో మరో దారి లేక అమ్మాయి గారి తాళి గంగమేళ్ళలో వేసి పంపించాను. నా కూతురు తాళి దీని వెళ్ళలో వేసినందుకు నేను బాధపడటం లేదురా? నా కూతురు దై నా ఇంటి కోడల స్థానాన్ని దీనికి ఇచ్చినందుకు నేను బాధపడటం లేదురా? నా అల్లుణ్ణి దీనికి భర్తం చేశావని నేను బాధపడటం లేదురా? గంగ గొంతు కోసినందుకు నేను బాధపడుతున్నాను. నా కూతురు చేసిన తప్పుకి దీన్ని శిక్షించినందుకు నేను బాధపడుతున్నాను. రా, స్నేహమ్మ గారి బతుకు బాగుపడాలని దీని బతుకు నాశనం చేస్తావా? రేపు అది రాగానే తాళిని భర్తని దానికి అప్పగించి ఇదే మీ నిజమైన కోడలండి అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? అతను ఏలుకుంటారా? దాన్ని దీన్ని చెప్పుతో కొట్టి మెడబెట్టి బయటకు గడతాడు, మన మొహం మీద ఉమ్మొస్తాడు. వాళ్ళు అలాంటి మనుషులు కాదయ్య గారు. సరే కాదనుకుందాం, నా కూతుర్ని ఏలుకుంటాడని అనుకుందాం. ఆ తర్వాత ఈ గంగ పరిస్థితి ఏమిటి? ఇంతకాలం ఆ ఇంట్లో అతని భార్యగా సీతారత్నమ్మ గారి కోడలుగా చలామణి అనే దీన్ని మళ్ళీ ఎవడైనా పెళ్లి చేసుకుంటాడరా? ఒకసారి మెడలో తాళి పడిన తర్వాత మళ్ళీ ఎవడైనా తాళి కడతారా? నా గురించి మీరు బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండమంటావు అమ్మా? నా కోసమని, నా కూతురు కోసమని నీ నుండు నేరేళ్ల జీవితాన్ని నా కళ్ళ ముందే నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఎలా ఉండమంటావు అమ్మా? అంటే ఈ నిజం వాళ్ళతో చెప్పి అమ్మాయి గారి జీవితం నాశనం చేస్తారా? కాదు, గంగ జీవితానికి న్యాయం చేస్తాను, నా అల్లుణ్ణి దీనికి మొగుణ్ణి చేస్తాను, ఆ తాళికి నిజమైన భర్తని చేస్తాను, దీన్ని ఇంటి కోడలు చేస్తాను. ఈ తాళి వేసుకున్నది నేను సొంతం చేసుకోవడానికి కాదు, అమ్మాయి గారు వస్తే తిరిగి ఇవ్వడానికి. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి తీసుకోవడానికి అది నగ కాదమ్మా. తాళి వేదమంత్రాల సాక్షిగా ఇద్దరి జీవితాలను ఒక్కటిగా చేసేది తాళి. దాని పవిత్ర తెలుసుంటే నా కూతురు దీన్ని తీసి పారేసేది కాదు, నువ్వు దీన్ని వేసుకునేదానివి కాదు. మంచి వచ్చాడు, మొదటి రోజే ఈ తాళిని మెళ్ళకు వచ్చింది. అందరికీ మొగుడొచ్చి తాళి వస్తే నీకు తాళి వచ్చి మొగుడి ఇచ్చింది. నిన్నుంచుతాను. స్నేహమ్మ గారు చచ్చిందనుకొని దీనికి పెళ్లి చేస్తాను. అవును, నేనే నీ బాబుని. ఈ రోజు నుంచి ఈ రామరాజు కూతురిగా ఆ ఇంటి కోడలుగా కలకాలను సుఖంగా ఉండాలి. ఏం బాబు, బాగున్నావా? బాగానే ఉన్నాను. రేయ్, ఆయన పలకరిస్తుంటే మాట్లాడు కూడా వచ్చేసావే. ఏం మాట్లాడమంటావు? ఎలా ఉన్నారు ఏమిటో అడుగు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. నాదొక చిన్న కోరిక. ఏంటి? మీ పెళ్లి దేవుడి గుడిలో చేద్దామని మొక్కుకున్నాను, కానీ అప్పట్లో కుదరలేదు. మీరు అమ్మాయి గుడికి వస్తే ఒకసారి దర్శనం చేసుకుందాం. నాకు పని ఉంది, మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి. ఆయన మొక్కంటే కుదరదంటావే, పనులు ఎప్పుడు ఉండేవే, అమ్మాయిని తీసుకుని వెళ్ళు. కాదనుకు బాబు. సరేలేండి. బాబు, ఈ దండలు మార్చుకోండి. ఈ తతంగాలన్నీ పెళ్ళయ్యాయిగా, మళ్ళెందుకు? ఈ దైవ సన్నిధిలో మీరు దండలు మార్చుకుంటే దేవుడు సాక్షిగా మీకు పెళ్లి జరిగినట్లవుతుంది. కాదనుక బాబు. నువ్వు కూడా వెయ్యమ్మా. పిల్ల పాపలతో నిండు నురేళ్ళు చల్లగా వర్తిల్లండి. ఏంటా లుక్కు, నా గదిలో పడుకోకుండా నీ గదిలోకి వచ్చానా? బయట మీ వాళ్ళు ఉన్నారు.
స్వప్న రాత్రి విడిగా పడుకుంటే ఫీల్ అవుతారని ఇక్కడికి వచ్చా. అది కంగారు పడుకో, నేనే నీ పక్కలో పడుకోను, ఆ పక్కన పడుకుంటా. భార్య పక్కనుండగా ఆ పక్కన పడుకోవడం బాగదు. పక్కన పడుకుంటే మాత్రం ఏ లాభం, ముట్టుకోకూడదుగా. ఈ రోజుతో నా వ్రతం అయిపోయింది. అంటే నేను నిన్ను ముట్టుకోవచ్చా? ముద్దు కూడా పెట్టుకోవచ్చు. ఓ సిన్ని అమ్మ, ఎన్నాళ్ళకి జెండా ఎత్తావే. నేను వెళ్ళొస్తానమ్మా. నాలుగు రోజులుంటే బాగుండేది. లేదమ్మా, అమెరికాలో నా ఫ్రెండ్ ఒకడున్నాడు, చాలా కాలంగా రమ్మని గొడవ చేస్తున్నాడు. వాడిని చూసినట్టు ఉంటుంది, ఒకసారి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకున్నట్టు ఉంటుందని రేపే బయలుదేరి అమెరికా వెళ్తున్నాను. సరే వస్తాను బాబు. మంచిదండి. మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి అల్లుడు గారు మిమ్మల్ని తాతయ్యం చేస్తారు. వస్తానమ్మా. రాము, గంగకే లోటు రాకుండా దాన్ని మంచి చెడ్డలు చూస్తూ ఉంది. మీరు చెప్పాలా? ఈ నిజం ఎవ్వరికీ తెలియనివ్వద్దు. అలాగే. బంబుచిక్కు 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 బొంబాయి పాప బంబుచిక్కు అరే బంబుచిక్కు. ఒరే సూర్యా. ఏ డమ్గారు, ఈ ముగ్గులన్నీ ఎవరేశారు? ఎవరేటువంటి మన కోళ్ళ గారు వేశారండి బాబు. కోళ్ళు వేసిందా? ఏ గంగా, ఈ గిన్నెలు ఎవరు కడిగారు? స్నేహమ్మ గారమ్మ. స్నేహమ్మ గారా? చదువుకున్న పిల్ల, ఈ పనులన్నీ ఇదేంటమ్మా? ఎప్పుడు నేను ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు? పర్వాలేదు అత్తయ్య. అత్తయ్య, ఎన్నాళ్ళకి నీ నోటితో అత్తయ్య అని పిలిపించుకున్నానమ్మా. ఇటువు వద్దత్తయ్య, ఈ రోజు నుంచి మీరు కూర్చోవాలి, ఇంటి పనులన్నీ నేను చేయాలి. అదేమిటమ్మా? కోడలుగా నా బాధ్యత. అబ్బాయి వచ్చినట్టున్నాడు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకెళ్ళమ్మా.